అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పత్రికల్లో ఉన్న వార్తలు వాటిలో వాస్తవాలు ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు డిస్కస్ చేద్దాం కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఈరోజు కూడా నేను జర్నీలో ఉన్నాను విజయనగరంలో ఉన్నాను అందుకని మన డిజిటల్ స్క్రీన్లో అవ్వలేదు ల్యాప్టాప్లోనే చేస్తున్నాను ఇంకా మీరు చూడొచ్చు ఈనాడులో ఒక బ్యానర్ వార్త మద్యం నిషేధం ఇప్పుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వాళ్ళు ఇచ్చే హామీల్లో అత్యంత ప్రధానమైన కీలకమైన హామీ ఏంటంటే మద్య నిషేధం చేస్తాము దాన్నే మద్య నియంత్రణ అని కూడా అన్నారు వాళ్ళు చెప్పింది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం లభ్యమయ్యేలా చేసి మద్యాన్ని బాగా నియంత్రిస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు ఆ హామీ ఏ ఏ సందర్భంలో ఇచ్చారో అందరికీ తెలుసు రెండు వేల పదిహేనులోనో పదహారులోనో విజయవాడలో కల్తీ మద్యం తాగి ఇరవై మందికి పైగా చనిపోయారు ఇరవై రెండు మంది అప్పుడు వాళ్ళని పరామర్శకు వెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆ హామీ ఇచ్చారు అలాగే పాదయాత్రలో ప్రతి చోట కూడా అదే చెప్పారు మహిళలు తాళిబొట్లు తెగిపోతున్నాయి మహిళలను మేము కాపాడుకుంటాము సో మద్యాన్ని నియంత్రిస్తాము మద్యాన్ని నిషేధిస్తాము అది ఇది చెప్పారు కానీ మన రాష్ట్ర చరిత్రలో ఒక రకంగా దేశ చరిత్రలో ఐదు సంవత్సరాల్లో లక్షన్నర కోట్లు మద్యం ద్వారా ఆదాయం గడించిన ప్రభుత్వం మనది మాత్రమే సో దీన్ని మద్యం నిషేధం అంటారా మద్య నియంత్రణ అంటారా ఏమంటారనేది మరి వాళ్ళ భాషలో అంతా ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాషలో వాళ్ళు ఏం చేస్తారో దానికి రివర్స్ వాళ్ళు ఏం చెప్తారో దానికి రివర్స్లో చేయడం అనమాట దీన్ని మద్య నిషేధం అనో నియంత్రణ నియంత్రణను ఏ విధంగా అంటారు అసలు చూడండి ఒకటి రూ ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షల కోట్లు పిండేశారు జే బ్రాండ్లతో ప్రజల ఒళ్ళు ఇల్లు ఒళ్ళు గొల్ల పోని అంత విలువైన మద్యం అమ్మారు కదా అది ఏమైనా క్వాలిటీ హై క్వాలిటీయా కాదు ఆ పిచ్చి పిచ్చి బ్రాండ్లు ఆ బ్రాండ్లు ఎవరు తయారు చేస్తారో ఎక్కడి నుంచి వస్తాయో ఏ ఏంటో దాని రేట్ ఎంతో ఎంత కొంటారో ఎంత అమ్ముతారో ఏదీ లేదు రేట్లు పెంచేశారు క్వాలిటీ లేదు మద్యం విషయంలో ఈ ఐదేళ్లలో జరిగినన్ని దారుణాలు స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రంలో కూడా ఏనాడు కూడా జరిగి ఉండవు దానికి కారణం రేట్లు ఎక్కువ క్వాలిటీ తక్కువ పైగా ఇచ్చిన హామీకి పూర్తిగా రివర్స్ అందుకే ఈనాడులో ఇలా అన్నమాట తాగించారు తూగించారు అధికారంలోకి వచ్చాక నిషేధం మాట మరిచిన జగన్ అనే గత ప్రభుత్వంతో పోలిస్తే పెరిగిన మద్యం అమ్మకాలు అరవై ఐదు శాతం అదనంగా దండుకున్న వైకాపా సర్కారు చూసారా అరవై ఐదు శాతం అదనంగా దమ్ము దండుకున్నారు ఇదిగోండి ఎన్ని తాలిబోట్లు తెంచారు జగన్ అధికారం చేపట్టాక తొలి ఆర్థిక సంవత్సరంలో ఇరవై వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరగగా గత ఆర్థిక సంవత్సరంలో ముప్పై వేల కోట్లు చూసారా రెండు ఐదేళ్ళ కిందట ఆయన అధికారంలోకి వచ్చిన కొత్త సంవత్సరం ఇరవై వేల కోట్లు విలువైన మద్యం అమ్మి తాజాగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ చూసుకుంటే ముప్పై వేల కోట్లు అంట అది మన మద్య నిషేధం ఇది సో ఇది మనం అమలు చేస్తాం కాబట్టి తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు ఓట్లు ఓట్లేసేయండి మీరు అందరూ చంద్రబాబు మాసు మనం నిజాయితీ మనం నిప్పు నిజాయితీ పొరలం ఇది ఇవి ఒక్కటి చూస్తే చాలు చాలా మంది అడుగుతారు అన్న నువ్వెందుకు వైసీపీ అంటే అంత గెట్టదు నువ్వెందుకు వైసీపీని ఊరికూరికే అంటుంటావు నువ్వు కమ్మోడివి నువ్వు టీడీపీ టిష్యూ అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణంగా చేస్తుంటే నిజంగా ఓపెన్గా చెప్పండి మధ్య నిషేధం హామీ ఇచ్చారా ఇవ్వలేదా ఇచ్చారు మధ్య నియంత్రణ అన్నారా లేదా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నోటితోనే ఆయన నోటితో ఆయనే అన్నారు కానీ ఇది నిషేధమా ఇది నియంత్రణ ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లు అమ్మడము నిషేధం వద్దా నియంత్రణ వద్దా ఈ విషయంలోనే మాట తప్పిన వాళ్ళు ఏ విషయంలో మాట తప్పలేదు చెప్పండి అందుకే నేను వ్యతిరేకంగా చేస్తాను తప్ప నాకేమీ వ్యక్తిగతంగా ఏ సరిహద్దు గొడవలో భూమి గొడవలో ఏమీ లేవు అనమాట సో అర్థం చేసుకోవాలి ఆ పార్టీ వాళ్ళు కూడా మంచి ఉంటే మంచి అనే చెప్తా నాదేముంది ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతంలో హాస్పిటల్లో రీసెర్చ్ సెంటర్ కట్టారు అది మంచి మంచి చేస్తున్నప్పుడు మంచిగా చెప్తాం పోర్టులు కడుతున్నారు మచిలీపట్నంలోను రామాయపట్నంలోను మూలపాడు పోర్టులు కడుతున్నారు అది మంచి సో కట్టినవి కట్టినట్టు చెప్పుకోవచ్చు దాన్ని కూడా అతిశయక్తులు చెప్తే అది చెడు అవుద్ది మంచిని కూడా వీళ్ళు మంచిగా ప్రొజెక్ట్ చేసుకోలేకపోతున్నారు మంచిలో కూడా అతిశయక్తులు చెడు ఎక్కువ చెప్తున్నారు అనమాట సరే అది పక్కన పెడితే ఇక్కడ టీడీపీ బీజేపీ జనసేన మధ్య సీట్లు మార్పిడికి సంబంధించి కొంత చర్చలు జరుగుతున్నాయి దానిలో భాగంగా తెదేపాకు అనపర్తి భజపాకు తంబళ్ళపల్లె అని ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకున్నారంట అనపర్తి నియోజకవర్గంలో నల్మల్లి రామకృష్ణారెడ్డి గారు సీటు కోసం పట్టుపడుతున్నారు ప్లస్ అక్కడ బీజేపీకి ఇవ్వడం ఒక రకంగా మైనస్ అవుతుంది సేమ్ తంబళ్లపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎంపిక విషయంలో అక్కడ టీడీపీ కేడర్ కూడా నచ్చట్లేదు సో అందుకే బీజేపీకి తంబళ్లపల్లి నియోజకవర్గాన్ని ఇచ్చేసి టీడీపీకి ఏమో అనుపర్తి అలా ఇంటర్చేంజ్ చేసుకుందాము అని మాట్లాడుకుంటున్నారంట సూత్రప్రాయంగా అంగీకరించిన నేతలు సీట్ల మార్పులు ఎన్నికల వ్యూహాలపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వర భేటీ హాజరైన భాజపా నేతలు అరుణ్ సింగ్ సిద్ధార్థనాథ్ సింగ్ సో ఇది చర్చలు జరుగుతున్నాయి మేబీ ఈ రోజుకో రేపటికో ఫైనల్ అవ్వచ్చు తర్వాత కేసుల వివరాలు ఇవ్వడానికి ఎంత సమయం కావాలి పిటిషన్లు కోరి పిటిషనర్లు కోరి నెల రోజులైంది ఇంతకాలం ఏం చేస్తున్నారు ఒక్క రోజులే ఇవ్వచ్చు ప్రత్యేక అధికారులు నియమించండి పదహారు లోపు అందించండి తెదేపాదిన చంద్రబాబు తదితర పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలు చూసారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుళ్ళు కపట రాజకీయం ఇక్కడ కూడా మనం చెప్పొచ్చు ప్రతిపక్ష నాయకుల మీద ఏమేం కేసులు పెట్టారు చెప్పండి ఎందుకంటే ఎన్నికల అఫడ్ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన వాళ్ళు వాళ్ళు అఫడ్ చెప్పాలి మా మీద ఇన్ని ఇన్నిన్ని కేసులు ఉన్నాయి అని ఆ కేసుల వివరాలు పోలీసులు ఇవ్వట్లేదంట వీళ్ళకి ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న వాళ్ళు ఆ స్థానిక పోలీస్ స్టేషన్లో అడుగుతున్నారంట మా మీద ఏమేమి కేసులు ఉన్నాయో ఎప్పుడెప్పుడు ఏం నమోదు చేశారో చెప్పండి మేము అఫడ్బిట్లో వేసుకోవాలి అని అదేమో వీళ్ళు ఈ పోలీసులు ఇవ్వట్లేదంట ఎందుకంటే రేపు పొద్దున్న వీళ్ళు అఫర్వీట్లో ఆ కేసు చెప్పకపోతే ఇదిగో పలానా కేసు ఉంది వీళ్ళు అఫడ్ పేర్కొనలేదు అంటే అనర్హత వేటు వేయండి అని చెప్పి వాళ్ళ మీద ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది సో అందుకే దా మా మీద ఉన్న కేసుల వివరాలు ఇవ్వండి అని కూడా కోర్టులో పోరాడాల్సి వస్తుంది ఇది మన రాష్ట్రంలో రాజకీయం ఏ రాష్ట్రంలో కూడా ఇలా జరగదు తెలుసా ఇన్ని తెలివితేటలు ఉన్నాయి మన దగ్గర ఈ తెలివితేటలన్నీ రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి కాదు ప్రత్యర్థులను పీడించడానికి ఉన్న తెలివితేటలు ఇవన్నీ కూడా సో మరి ఇటువంటి పార్టీకి నేను ఏ విధంగా మద్ద చెప్పండి ఇంకా తర్వాత చూసుకుంటే ఇదేదో ఇచ్చారు నెట్ స్లో ఉంది ఇదేమో ఓపెన్ అవ్వట్లేదు వచ్చింది లేదు ఇది నిధి వంచన అమరావతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పీక నొక్కిన వైకాపా సర్కారు కొత్త రాజధాని అభివృద్ధిపై వక్రబుద్ధి నిధులు మళ్లించి తీరని ద్రోహం గత ప్రభుత్వంపై అక్కసుతో పనులు నిలిపివేత ఇదిగోండి గత ప్రభుత్వం అమరావతి డెవలప్మెంట్ కోసం స్మార్ట్ సిటీ అని నిధులు ఇస్తే ఈ ప్రభుత్వం ఏమో వాళ్ళ మీద అక్కసుతో అమరావతిని డెవలప్ చేయలేదంట అది ఈనాడులో చాలా క్లియర్గా రాశారు నోరెత్తితే అభివృద్ధి వికేంద్రీకరణ అనడం కళ్ళ ముందున్న అభివృద్ధి ఏమో కాలరాయడం ఒక్కసారి అవకాశం అంటూ వచ్చిన జగన్ ఈ ఐదేళ్లలో చేసిన ఘనకార్యం ఇదే అందుకు ప్రత్యక్ష నిదర్శనం అమరావతి స్మార్ట్ సిటీ పసిగుడ్డు లాంటి రాజధానికి గ్రహణంలా పట్టుకున్న జగన్ కేంద్రం ఇచ్చిన స్మార్ట్ సిటీని పగబట్టి నాశనం చేశారు అమరావతి అభివృద్ధికి హారతిపల్లంలో పెట్టి ఇచ్చిన కేంద్ర నిధులను పక్కదారి పట్టించారు చేపట్టిన కోట్ల విలువైన పనులను కక్షపూరితంగా అటకెక్కించి వృధా చేశారు రాజధాని అభివృద్ధి నిరో విరోధకుడుగా చరిత్రలో నిలిచిపోయారు జగన్ చూసారా పల్లంలో ఇచ్చిన నిధులు కూడా డైవర్ట్ చేశారంట అది రాసుకొచ్చారనమాట తర్వాత తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగు లోకేష్ ఫోన్ ట్యాప్ చేస్తున్నట్టు యాప్ల నుంచి హెచ్చరిక సీఎస్ డీజీపీకి ప్రమేయం లేకుండా ఇలా జరగదు ఈసీ సీఏఓకు తెదేప నేతలు ఫిర్యాదులు అని ఇచ్చారు తర్వాత చొక్కా పట్టి దుర్భాషలాడి స్టేషన్లోనే సిఐపై బాలినేని దౌర్జన్యం వైకప్ప వారిని అరెస్ట్ చేస్తారా చేశారంటూ ఆగ్రహం మూడు గంటలకు పైగా స్టేషన్లోనే తిష్ట గోటితో పోయేదాన్ని గొడ్డలతో తీసుకొచ్చి పెద్ద పెద్ద గొడవలు చేసి అనవసరంగా ఇష్యూ చేసుకొని మైనస్ అయిపోతున్నారు ఒంగోలులో బాలినేని గారు చొక్కా పట్టి దుర్భాషలాడి స్టేషన్లోనే సిఐపై దౌర్జన్యం అంట ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అరాచక పరం కొనసాగుతున్నాను తన అనుచరులతో కలిసి బుధవారం రాత్రి ఒంగోలు జీజీహెచ్లో ఆయన ధ్వంసరత్న చేసిన విషయం తెలిసిందే తాజాగా ఒంగోలు ఒకటాపట్నం పోలీస్ స్టేషన్లోను శుక్రవారం ఉదయం అలాగే దౌర్జన్యకాన్ని కొనసాగించారు తమ కార్యకర్తలను అరెస్ట్ చేశారంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ పైనే దాడి చేశారు విధి నిర్వహణలో ఉన్న సిఐ లక్ష్మణ్ దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించారు దాదాపు మూడు గంటల పాటు స్టేషన్లోనే మకాం వేసి రభస చేశారు అది పరిస్థితి ఇది భాగమైనస్ ఒంగోలులో బాలినేని గారికి భాగమైనస్ ఈ ఘటన నిన్న మొన్న జరిగిన ఘటనలు తర్వాత నెక్స్ట్ పేజీకి వెళ్దాం ఇదిగోండి ఇక్కడ ఏదో ఇచ్చారు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు పంచాయతీ నిధుల మల్లింపు అనేది ఒక వార్త ఇచ్చారు ఈనాళ్లు మరో బ్యానర్ వార్త తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్ల పంచాయతీ నిధుల మల్లింపు ఆర్థిక సంఘం డబ్బుని తొక్కిపెట్టిన జగన్ సర్కారు కోడ్ అమల్లోకి వచ్చిన కేంద్రం నిధులపై పెత్తనం తీవ్రంగా మండిపడుతున్న సర్పంచులు అదండి తర్వాత నిన్న షర్మిళ గారి ప్రచారం చాలా దీనంగా సాగింది చాలా దీనంగా ఒక ఎమోషన్స్ ఎమోషన్స్తో ఆ వీడియో కూడా నేను చూశాను కొంగు పెట్టి అడుగుతున్నా కొంగు పెట్టి అడుగుతున్నా న్యాయం చేయండి ఆడబిడ్డలం పోరాడుతున్నాం కొంగు చాచి అడుగుతున్నా మాకు న్యాయం చేయండి ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది మరోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని చంపిన హత్య చేయించిన అవినాష్ రెడ్డి పోటీలో ఉన్నాడు ఎవరికి ఓటేస్తారు మీరే నిర్ణయించుకోండి అని షర్మిళ గారు చాలా దీనంగా చాలా దీనావస్థగా చాలా ఎమోషనల్గా ప్రచారం చేశారు నిన్న సునీత గారు షర్మిళ గారు ఇద్దరు కూడా కడప పార్లమెంటు పరిధిలో అవినాష్ రెడ్డి గారిని ఓడించడానికి చాలా చాలా ఎమోషనల్తో సెంటిమెంట్తో కసిగా ప్రచారం చేస్తున్నారనమాట ఇదిగోండి పులివెందుల్లో కూడా జనం బాగానే వచ్చారు సపరేట్గా అది మనం వీడియో చేద్దాం తర్వాత ఆ గాలి మారుతోందండి నోరు విప్పుతున్న గోదావరి వాసులు స్పష్టమైన చర్చలు విశ్లేషణలు ఉభయ గోదావరి గుండె సవ్వడి నేను చెప్పాను కదా ఎలక్షన్ కోడ్ దగ్గరకు వచ్చే కొద్దీ ఎలక్షన్ వేడి దగ్గరకు వచ్చే కొద్దీ ప్రజలు మాట్లాడుకోవడం ప్రారంభిస్తారని సో ఇదే జరుగుతోంది ప్రస్తుతం గోదావరి జిల్లాలో జరుగుతోంది డిస్కషన్స్ జరుగుతున్నాయి ప్రజల నుంచి ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఒక వేవ్ తయారవు అనమాట చూడండి మనం గాలిలోనూ సముద్రంలోనూ సుడిగుండం ఏర్పాటు అవ్వడం చూస్తుంటాం అది చుట్టూ తిరిగి 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 ఒక హోల్లాగా ఏర్పాటు అవుద్ది అలా ప్రజల మధ్య ఒక పొలిటికల్ డిస్కషన్ జరిగి 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 అది రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ అయ్యి స్ప్రెడ్ అయ్యి స్ప్రెడ్ అయ్యి ఒక సారాంశం ఏర్పాటు అవుద్ది అదే వేవ్ దాన్నే వేవ్ అంటారు సో ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నాయి కాబట్టి మేబీ ఒక వన్ వీక్ టెన్ డేస్ కల్లా ఒక వేవ్ స్పష్టంగా బయటకు వస్తుంది సో ఆ వేవే ఏ పార్టీది అధికారం అనేది స్ప్రెడ్ చేస్తుంది బాగా అట్లా తర్వాత సాక్షి చూసుకుందాం ఒకసారి సాక్షిలో చూసుకుంటే మోసాలు కావాలా మంచి కొనసాగాల ఏది మద్య నిషేధం మంచా లేదంటే ఇంకేది మంచి ఇప్పుడు మద్యం వెచ్చలుడిగా అమ్మడం మంచా ఇంకా ఉన్నాయిలే బోర్డు ఉన్నాయి నాకు ఎందుకులే కానీ సరే మోసాలు కావాలా మంచి కొనసాగాల పాలకూడ మోసగాడైతే బతుకులు అంధకారం అవుతాయి సీఎం జగన్ ఈ ఐదు సంవత్సరాల్లో చూశారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరే నా స్టార్ క్యాంపైనర్ ప్రతి ఇంటికి వెళ్ళి మంచికి అండగా నిలబడమని కోరాలి చంద్రబాబుకు ఓటు వేయడమంటే మరోసారి మోసపోవడమే ఇంటికి వస్తున్న పింఛన్లు ఆపిన వారితో జరుగుతున్న యుద్ధం ఇది అబద్ధాల బాబుకు దత్తపుత్రుడు వదినమ్మ వంతపాట ముగ్గురు కలిసి రోడ్లపై అబద్దాలు బుర్రకథలు చెప్తున్నారు ఏటుకూరు స మేమంత సిద్ధం సభలో వైఎస్ జగన్ ఓ భాగం అంట చిన్న భాగం జనం పెద్దగా వచ్చినట్లేరు చూడండి చిన్న ఫోటో ఒకటేసి దాన్ని జూమ్ చేసి ఓ భాగం అని రాసేసారు సరే తర్వాత అమ్మాయిలదే హవ ఇంటర్ ఫలితాలు విడుదల ఓకే సాగర్ కుడికాలుకు మరో మూడు టీఎంసీలు సరిపోదు మూడు టీఎంసీలు ఎక్కడ సరిపోద్ది ఓన్లీ ప్రకాశం జిల్లా డ్రింకింగ్ వాటర్కే రెండు టీఎంసీలు పాడాలి కావాలి పల్నాడు గుంటూరు జిల్లాకి ఇంకో నాలుగు టీఎంసీలు కావాలి నీళ్ళు లేనప్పుడు వీళ్ళని ఏం చేస్తారులే కాని అభిమాన అంట రోజు ఈ వార్త ఒకటి ఆయన మాట్లాడిన వార్త ఒకటి ఆ కిందేమో వీళ్ళ సొంత డప్పు వార్త ఒకటి ఈ రెండింటితో నింపేస్తున్నారు సాక్షి ఫస్ట్ పేజీ సరే ఆంధ్రజ్యోతిలో చూస్తే సిఎస్ ఇదేం పని జగన్ రెడ్డి కోసం పట్టాలు తప్పిన జవహర్ రెడ్డి సో so, ఇప్పుడెప్పుడో అప్పుడెప్పుడో భూమి సేకరించారు కదా అది ఇప్పుడు ఇరవై రెండు లక్షల లక్ మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారంట అంటే ఎన్నికలకు ముందు ఒక రకంగా ఇండైరెక్ట్గా పేదలకు ప్రలోభాలకు గురి చేయడం ఆ ఇరవై రెండు లక్షల మందికి ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఇచ్చేస్తే వాళ్ళ ఓట్లు వైసీపీకి పడిపోతాయి కదా అనే ఒక కక్కుర్తి బుద్ధి సో అది ఆంధ్రజ్యోతిలో రాశారు సిఎస్ ఇదేం పని జగన్ రెడ్డి కోసం పట్టాలు తప్పిన జవహర్ రెడ్డి సరిగ్గా ఎన్నికలకు ముందే పట్టాల నాటకం అని రాసుకొచ్చారు దీని మీద ఈ ఈసీ ఊరుకోదులే ఈసీ కొంచెం సీరియస్గానే ఉంటుంది తర్వాత కొంగు చాపి అడుగుతున్నాము న్యాయం చేయండి అని షర్మిళ గారు మాట్లాడిన అంశాలు కూడా బ్యానర్లో వేశారు తర్వాత దళిత ద్రోహి దళిత ద్రోహి జగన్ ఎస్సీల నెత్తిన సీఎం హస్తం అని చంద్రబాబు గారు మాట్లాడిన అంశాలు వేశారు తర్వాత అమెరికాకు విజయలక్ష్మి అంట విజయమ్మ గారిని ప్రచారం చేయమని జగన్ గారు అడుగుతున్నారంట ఆమె ఒప్పుకోవట్లేదు అలాగే షర్మిల గారు కూడా అడుగుతున్నారంట సో ఇద్దరి మధ్య ఒత్తిడి తట్టుకోలేక ఆమె అమెరికాకు వెళ్ళిపోతున్నారు అని ఆంధ్రజ్యోతిలో ఒక వార్త రాశారు తర్వాత వాలంటీర్లంతా బానిసలు అన్నట్టు జగన్ ఆదేశాలు పాటి పాటించాల్సిందే కార్యకర్తల సేవలు అందించాల్సిందే కాదు కూడదంటే ఊరుకునేది లేదు వాలంటీర్లపై వైసీపీ నేతల జులుము శశిరావు శశమిరావు అంటున్న వాలంటీర్లు అన్నట్టు ఒకటి రాశారన్నమాట వాలంటీర్లకు సంబంధించి రాజకీయం చాలా ఆసక్తిగా ఉంది వైసీపీ వాళ్ళేమో వాళ్ళని సొంత కార్యకర్తల్లో వాడుకోవాలనుకుంటున్నారు వాళ్ళేమో చాలామంది టీడీపీ అధికారంలోకి వస్తే మాకు పదివేలు ఇస్తారు కదా మేమెందుకు వైసీపీకి సేవ చేయడమని వాళ్ళు ఆలోచిస్తున్నారు అలా ఉంది ఇక డీజీపీ ఏం చేస్తున్నారు కేసుల వివరాలు ఇవ్వడానికి ఎంత టైం కావాలి నెల క్రితమే వినతిపత్రం ఇచ్చారు కదా ఏఐతో మూడు గంటల్లో ఇవ్వచ్చు సుప్రీం మార్గదర్శకాలు పాటిస్తే కేసుల సమాచారం తెప్పించేవారు కేసులు కేసులను ప్రస్తావించుకుంటే అభ్యర్థులు అనర్హం ప్రకటిస్తారుగా పదహారులోగా సమాచారం ఇవ్వండి హైకోర్టు మౌఖిక ఆదేశాలు కేసులు ఎన్నున్నాయో చెప్పడానికి కూడా కోర్టులకు వెళ్లాల్సి వచ్చింది మన రాష్ట్రంలో రాజకీయ దరిద్రం అలా ఉందన్నమాట సరే ఇవి మూడు పత్రికల్లో ఉన్న అంశాలు కొంచెం సింపుల్గానే చెప్పాను రేపటి నుంచి డీటెయిల్గా మాట్లాడుకుందాం థ్యాంక్ యూ